వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. తిరుపతి జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, అలాగే కమిషనర్ మౌర్యారెడ్డి, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసులు, పులిపర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి వన్ అర్బన్ మండల్ ఇంక్లూడింగ్ 7 మున్సిపాలిటీస్ ఆఫ్ కూడు, సూళ్లూరుపేట్ ఎస్టీ కాన్స్టిట్యూన్సీ వచ్చేసరికి సార్ మనకు ఫుల్ తిరుపతి తర్వాత మనకి సంబంధించి సార్ కింద పుత్తూర్ కర్మ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సార్. ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అధికారులతో గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారితో ప్రభుత్వం ఏర్పడేటువంటి 140 రోజుల్లో రాష్ట్రం పునర్నిర్మాణం ఎలా జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఈ జిల్లా ఈ రాష్ట్రంలో అగ్రస్థానానికి వెళ్ళడానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సమయాల్లో వివిధ అంశాలపై రివ్యూ చేసి వాటికి మంచి పురోగతి ఉండే విధంగా ఏదైతే మనకి టార్గెట్స్ ఇస్తూ ఉన్నారో అవి కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈరోజు అంతా కూడా రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు తిరుపతికి ఇన్ఛార్జ్ మంత్రి గారు రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉండే ప్రాంతం, నేను ప్రతి నెల కూడా మామూలుగా దర్శనానికి వస్తూ ఉండేవాడిని కొన్ని సంవత్సరాలుగా. అలాంటి ప్రాంతంలో ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చి ఇట్లా అందరినీ కలుసుకోవటం, ఇక్కడ అభివృద్ధిలో భాగస్వామి అవ్వటం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అయితే గత 140 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారు, ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ అందరికీ తెలుసు 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టారు. 5 ఫైళ్ళు కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేసే విధంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం కానీ, ఉద్యోగ కల్పన ఇవ్వడం కోసం 16,347 మందికి మెగా డిఎస్సీ పెట్టే విధంగా ఆ రోజు సంతకం పెట్టారు. రాబోయే నెలలో మనకి ఇంప్లిమెంట్ కాబోతాం. అలాగే స్కిల్ సెన్సెస్ మీద, అలాగే మీ అందరికీ తెలుసు ఏదో పెన్షన్ 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేసినా, 1000 రూపాయల పెన్షన్ 2000 చేసినా, 2000 రూపాయల పెన్షన్ 3000 చేస్తా అని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారు. మరి మొన్న ఎలక్షన్ ముందు 3000 నుంచి 4000 చేస్తామని చెప్పారు, హామీ ఇచ్చిన రోజు అప్పటి నుంచి కూడా పెంచిన 1000 రూపాయలు కలిపి 1వ తారీఖుకి అది కూడా 95% ఫస్ట్ డేనే ఇచ్చే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా అధికారులు ఒక మంచి పార్టిసిపేషన్తో అది సాధ్యం 7000 రూపాయలు ఇవ్వడం. అలాగే ప్రతి పేదవాడు కూడా ఎక్కడ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో 3 కోట్ల తిండి ఉండే విధంగా 15 రూపాయలకి వేడి భోజనం వచ్చే విధంగా కార్యక్రమం చేశారు. అలా చేశారని చెప్పేసి 5 సంతకాలు చేశారని చెప్పేసి కామ కూర్చోలేదు. ప్రతి రోజుకి ఒక ప్రోగ్రాం వచ్చే విధంగా 130 రోజుల్లో 130 మంచి కార్యక్రమాలు చేసే విధంగా రోజుకి 20 గంటలు కష్టపడుతూ ఒకటే ఒక లక్ష్యంతో ఏదైతే ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాలు పాలకుల చేతిలో 3 డికేడ్స్ వెనక్కి వెళ్ళిపోయిందో దాన్ని మళ్ళా పునర్నిర్మించాలి, యువతకి మంచి భవిష్యత్తుకి ఒక బాట వేయాలని చెప్పే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆంధ్ర వైపు చూస్తుందంటే, ఈ భారతదేశం అంతా కూడా ఆంధ్ర వైపు చూస్తుందంటే, ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్ ఆంధ్ర వైపు చూస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన తీరు, వారి యొక్క విజన్ ఉన్నటువంటి వాల్యూ అని చెప్పి చెప్తా ఉన్నా. గతంలో విజన్ 2020 అని చెప్పి ఒక కార్యక్రమం రూపకల్పన చేసిన నిదర్శనం ఈరోజు హైదరాబాద్,
ఇంత ఎత్తుకెళ్ళి తిరిగి ఈ రోజున ఒక కార్యక్రమం రాబోయే 23 సంవత్సరాలకు ఒక ప్రణాళిక వేసుకుని తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర అగ్రస్థానానికి వెళ్ళాలని చెప్పే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తానో దాంట్లో భాగంగా మనకి రెన్యూవల్ ఎనర్జీ గురించి నూతనమైన పాలసీ అవ్వచ్చు పేదవాడికి ఉచితంగా ఇసుక అవ్వచ్చు అలాగే రేపటి నుంచి స్టార్ట్ చేసేటువంటి సూపర్ 6 లో ఒక హామీ ఫ్రీ సిలిండర్ అవ్వచ్చు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ అట్లాగే అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళుగా భావించి రెండు కార్యక్రమాల్లో సైలాంటసర్ తీసిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు అందరూ కూడా అంటే జనసేన అటు బీజేపీ యొక్క ఆశీస్సులతో జనసేన యొక్క మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఈ యొక్క ప్రభుత్వం సాగుతా ఉంది గత 4